టు హిట్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు ఇందుకు సంబంధించి జాబితాలను రూపొందించే పనిలో పడ్డారు ఇప్పటికే రెండు జాబితాలను ప్రకటించారు మొత్తం ముప్పై ఎనిమిది మందిని మార్చారు కొందరు మంత్రులకు ఎంపీలుగా ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా షిఫ్ట్ చేస్తున్నారు ఈ క్రమంలో కొంతమందిని పక్కన పెడుతున్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో ముందుకు సాగుతున్న జగన్ సంక్రాంతి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎంపీ స్థానాల్లో అభ్యర్థి ప్రకటించేందుకు వ్యూహరచన చేస్తున్నారు ముందుగా లోక్సభ స్థానాలను ప్రకటించి ఆ తర్వాత అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు ఎంపీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది సంక్రాంతి సిద్ధం చేస్తున్నారు అవకాశాలు దక్కని వారికి ఎమ్మెల్సీ రాజ్యసభ భవిష్యత్తులో పదవులపై హామీ ఇస్తున్నారు ఎంపీ అభ్యర్థుల విషయంలో దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది చివరి నిమిషంలో మార్పులు చేర్పులు మినహా అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారు అయినట్లేనని వైసీపీ నేతలు చెబుతున్నారు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి దానేటి శ్రీధర్ కిల్లి కృపారాణి పిరియా విజయల్లో ఒకరికి అవకాశం దక్కనుందని తెలుస్తోంది విజయనగరం పార్లమెంట్ స్థానానికి మధ్య శ్రీనివాసరావు పేరు ఖరారు అయింది విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి బరిలో దిగే అవకాశం ఉంది అరకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అనకాపల్లి నుంచి కరణం ధర్మశ్రీ అభ్యర్థిత్వాలు ఖరారైనట్లుగా తెలుస్తోంది కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి చలమశెట్టి సునీల్ లేదా ముద్రగడ పద్మనాభం అమలాపురం నుంచి ఎలీజా రాజమేడు నుంచి డాక్టర్ అనుసూరి పద్మలత నర్సాపురం నుంచి గోకరాజు గంగరాజు శ్రీ రంగనాథ రాజులలో ఒకరిని ఎంపిక చేయనున్నారు ఏలూరు నుంచి అరసవిల్లి అరవింద్ తో పాటు మరో మాజీ మంత్రి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది మత్రిపట్నం వల్లభనేని బాలశౌరి స్థానంలో డైరెక్టర్ వివి వినాయక్ కేశనేని నాని చేరికతో విజయవాడ ఎంపీ స్థానాన్ని పెండింగ్ లో పెట్టారు గుంటూరు నర్సరావుపేట స్థానాల్లో ఎంపీ లావు కృష్ణదేవరాయల నిర్ణయానికి అనుగుణంగా ఖరారు చేయనున్నారు బాపట్ల నుంచి నందిగామా సురేష్ ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు లేదా ఆయన కుమారుడు నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నంద్యాల నుంచి బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి లేదా సినీ నటుడు అలీ పేరు వినిపిస్తోంది కర్నూలు పార్లమెంట్ స్థానానికి గుమ్మనూరు జైరాం పేరును ఖరారు చేశారు అనంతపురం నుంచి శంకర్ నారాయణ హిందూపురం నుంచి శాంతమ్మ కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి తిరుపతి నుంచి డాక్టర్ గురుమూర్తి రాజంపేట నుంచి మిథున్ రెడ్డి చిత్తూరు నుంచి రెడ్డప్ప పేర్లు ఖాయం చేసినట్లు తెలుస్తోంది మరి సంక్రాంతికి ముందే ఈ జాబితాను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్